మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్లు అంటే మీరు చాలా ఒక డైరెక్టర్గా అవ్వాలని ఫీల్ ఉన్నప్పుడు మీరు చాలా మూవీస్ చూస్తూ ఉండొచ్చు అప్పుడు. సో కొంతమంది సినిమాలు చూసినప్పుడు మీకు బాగా ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? సార్, నాకు బాలచంద్ర గారు. నాకు వరల్డ్ సినిమా తెలియదు, అంటే నేను వరల్డ్ సినిమాని ఎక్కువ చూడలేదు. అంటే వరల్డ్ సినిమా ఏం చూస్తావు నువ్వు అంటే, ఓకే కొన్ని చెప్తాను, గాన్ విత్ ద విండ్ ఆర్ టైటానిక్. నాకు తెలిసిన పేర్లు చాలా తక్కువ, స్పీల్బర్గ్, జేమ్స్ కామెరాన్, ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నాను. నేను అసలు సినిమాలు చూడను, ఐ డోంట్ వాచ్ ఫిల్మ్స్. అంటే చూసిన ఏమైనా హాలీవుడ్ సినిమాలు కొన్ని చూశాను, కానీ అసలు వరల్డ్ సినిమా అంటే కొరియన్ సినిమా అని, రకరకాల ఇరానియన్ సినిమా, దే టాక్ అబౌట్ సో మచ్ ఆఫ్ సినిమా, కనీసం నేను ఒక్క సినిమా చూడలేదు. ఐ డోంట్ నో దట్ థింగ్. నాకు సినిమా అంటూ ఏదన్నా తెలిస్తే హూ హాస్ గివెన్ మీ మోర్, ఇది బాలచంద్ర గారు. ఐ జస్ట్ అడోర్ హెమ్. అంటే ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ హీ హాస్ డన్ ఇస్ లైక్ వెరీ యునీక్. అంటే చూడండి, ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్, హీరో వర్షిప్స్ ఉన్నతోనే సినిమా రన్ అవుతున్న తమిళనాడులో ఉమెన్ ఓరియంటేషన్లో సినిమాని చూపిస్తూ, కథల్ని నమ్ముకుని కథలతో తీస్తూ సూపర్ హిట్ చేసి అన్పారలల్. బాలచందర్ ఇస్ అన్పారలల్. యూ కెనాట్ కంపేర్ హిమ్ విత్ ఎనీబడీ. హీ జస్ట్ వెంట్ అగెయిన్స్ట్ ఎవ్రీథింగ్. ఆయనలో నాకు చలనంలో ఉన్న ఆవేశం కనిపిస్తుంది. అంటే చలనంలో ఉన్న ఆవేశం ఇన్ ద సెన్స్, ఆవేశం కన్నా ఒక రకమైన వీళ్ళకి మిస్గైడెడ్ పీపుల్, రెబెల్నెస్ అంటే ఏంటో అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు అనే విసుగుంటుంది చూసారా, అది కనిపిస్తుంది. శ్రీశ్రీ గారిలో ఉన్న భావోద్వేగం కనిపిస్తుంది. సో ఆల్ చూడండి, అది కూడా చూడండి, ద రీజన్ శ్రీశ్రీ లాంటి మహాకవి ఇక్కడ ఉన్నారు, తెలుగుదేశంలో, తెలుగు ల్యాండ్లో పుట్టిన మనిషిని ఒక తెలుగు దర్శకుడు ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయాడు. కానీ ఆయన కవిత్వం మీద ఆకల రాజ్యం అనే సినిమా చేసిన ఒకే తమిళ దర్శకుడు. సో యాక్చువల్గా ఆర్ట్ ఫామ్కి రీజియన్, లాంగ్వేజ్ ఇవన్నీ ఉండవండి. అంటే మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం, ఆయన హీ క్రాస్ దిస్ బ్యారియర్స్ అండ్ వచ్చి హీ మేడ్ దోస్ థింగ్స్. సో బాలచందర్ ఇన్స్పైర్స్ మీ అండి. ద వే హీ క్రియేట్స్ ద క్యారెక్టర్స్ ఇస్ లైక్ అన్బిలీవబుల్. నాకు చాలా ఇష్టం. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ బాపు గారు. అంటే ముత్యాల ముక్ చూసిన, గోరంత దీపం సినిమా చూసిన, నాకు గోరంత దీపం చాలా ఇష్టమైన సినిమా. ఇట్స్ ప్యూర్ తెలుగు ఫామ్లో ఉంటాయి. ఐ జస్ట్ లైక్ కొన్ని ఫిల్మ్స్ ఆఫ్ బాపు గారు, ద వే హీ డిజైన్స్ హిస్ క్యారెక్టర్స్. విశ్వనాథ్ గారు అన్నా నాకు విపరీతమైన ఇష్టం. అంటే హీఈస్ ఆల్సో సో యూనిక్ అండి. అంటే సంగీతానికి ఓకే, మనం ఇంకా బతుకుంది తెలుగులో ఉన్న మంచి సంగీతంలో ఏంటంటే ఆయన సినిమాల్లోంచి వచ్చిన సంగీతం. అదే అంత గొప్ప సంగీతం మనకు లేదు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళందరి సినిమాలు ఏంటంటే ఒక మధ్యతరగతి పీపుల్, వాళ్ళ జనాల్లో నుంచే వస్తాయి. దానికోసం ఫారెన్ లొకేషన్స్, ఆడావిడి ఏముండదు. సింపుల్గా నిన్ను చూసుకోవచ్చు, నీ పక్కళ్ళు చూసుకోవచ్చు, నీ సమాజం చూసుకోవచ్చు, నీ ఊరు చూసుకోవచ్చు. భారతీరాజు గారు అన్న చాలా ఇష్టం అండి. ఐ జస్ట్ లవ్ భారతీరాజు గారు. అండ్ పెద్దవంశీ గారు తీసిన కొన్ని సినిమాలు ఐ జస్ట్ లైక్, నాకు చాలా ఇష్టం. మంచి పల్లకి సితారా ఇస్ ఐ లవ్ దట్ ఫిల్మ్. సో వీ హ్యావ్ దట్ ఫిల్మ్ మేకర్స్ అండి, అద్భుతమైన ఫిల్మ్. కాకపోతే ఏం చేసినా ఇక్కడే. ఎగ్జాక్ట్లీ, కానీ బాలచంద్ర హ్యాస్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో ఫ్యూచర్లో అంటే మేబీ నెక్స్ట్, ఇప్పుడు ఒక మనసు తర్వాత ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? సార్, ఐ వాంట్ టు గో విత్ మై స్ట్రెంగ్త్స్. అంటే నేను ఇక్కడ నాలో కొన్ని కథలు ఉన్నాయి. నేను కేవలం ఆ కథలను చెప్పటానికి మాత్రమే ఉన్నాను. సో ఆ కథలు చెప్పడానికి ఏ ఫామ్లో వెళ్ళగలను వాళ్ళని తీసుకుని సినిమా చేస్తాను. ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ లాజిస్టిక్స్, వర్కౌట్స్, ఏంటి ఇది తీసుకుంటే ఏంటి అలా కాదు. ఇఫ్ ద ఫిట్ బట్ వన్ థింగ్ ఐ ఆల్వేస్, నేను బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే, సినిమా ఈజ్ నాట్ ఆర్ట్. అది నేను అండర్లైన్ చేసుకుని నేను సినిమా చేస్తున్నాను ఇప్పటి నుంచి, ఒక మనసు నుంచి కూడా యాక్చువల్గా. సో ఇట్స్ బియాండ్, అంటే ఒక క్యాంటీన్ బాయ్, థియేటర్స్లో ఉండే క్యాంటీన్ బాయ్, సమోసాలు అమ్మేవాళ్ళు కూడా డిక్టేట్ చేసే స్టేజ్ తెలుగు సినిమాని ఎలా ఉండాలి అనేది. అండ్ దిట్ ఇస్ రైట్ ఆల్సో. ఒక ఆల్ పాయింట్లో, ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దే ఆర్ ఆల్సో రైట్. సో నెక్స్ట్, ఒక మనసు తర్వాత మటుకు ఐ విల్ మేక్ మై ఐ విల్ గో ఎబ్సల్యూట్లీ విత్ మై స్ట్రెంగ్త్స్ అండి.
అండ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ రొమాన్స్ అండ్ లవ్ స్టోరీస్. ఐ జస్ట్ గో విత్ యునిక్ కైండ్ ఆఫ్ టెలింగ్ లవ్ స్టోరీస్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన సినిమాకి, లైక్ సో ఎడిటింగ్ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? సో మూవీ ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ, సో అవి కూడా చాలా మెయిన్ ఆస్పెక్ట్స్ ఫర్ ద మూవీ. ఏ మూవీకైనా సినిమాటోగ్రఫర్ మీతో పాటు త్రూ అవుట్ వర్క్ జర్నీ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ థాట్కి ఆయన కరెక్ట్ ఇచ్చాడా లేదా అదేమో మిస్ అయిందా, ఆర్డర్ మిస్ అయిందా ఇవన్నీ. సో ఈ పర్టికులర్గా ఒక మనసు సినిమా టీమ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్.